అర్జున్ కుమార్ అల్లో ఆడికి దొరికింది పెళ్ళం విశ్వకన్న దింపావు రాడ్స్ బా టీవీ 9 దేవిక బ్రో వద్దు కాంట్రోవర్సీ వద్దు బా అన్న నిజంగా చెప్తున్నాను గాయ్స్ సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాలి మీకు ఎవరికైనా నచ్చకపోతే లక్ష్మణ్ లక్ష్మణ్ టే బ్రో బ్రో ఫ్రూటీ 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 इंस्टाग्राम నాకు మెసేజ్ చేయండి నిజంగా పోస్కుంటా నిజంగా అన్నా జస్టిఫై చేయడానికి కాదు బ్రో ఆ క్యారెక్టర్ అలా డిమాండ్ చేస్తుంది బ్రో అంటే మన అరుగుదల కావాలి అల్లం ఓకే ఈ సినిమా మన జీవితానికి పెరుగుదల కావాలి మనకు పెళ్ళం అంటే మీరు ఎలా ఇల్లు కావాల్సిందే తప్పకుండా ఎవడో ఒకడికి కానీ ముందు వచ్చి లేట్ అవ్వచ్చు మీకు ఎప్పుడు అయితే 33 ఏళ్ళు వచ్చింది బ్రో పిల్ల లేదు బ్రో నిజంగా అంటే మరి ఇలా అల్లాలు వేసుకొని తిరిగితే పిల్లలు అవుతాయి అంటారా బ్రో అల్లం ఇది రిప్రజెంట్ టు పెళ్ళం అంటే వంటింట్లో చేసుకుంటే పెళ్ళం వచ్చేస్తుంది పెళ్ళం అల్లానికి మాత్రమే కాదు తనకి ఏదో సాధించాలి ఏదో ఉంటది బ్రో సినిమాలో మంచి ఎమోషన్ అయితే ఉంది బ్రో నిజంగా ఎక్సలెంట్ మూవీ నిజంగా ప్రతి ఒక్కరు వాచ్ చేయాల్సిన మూవీ ఏం కాల్ వస్తుంది ఇక మ్యాట్రీ షో టికెట్లు కావాలేమో ఇప్పుడు సినిమా చూసినంత సేపు విశ్వక్సేన్ గారి ఫస్ట్ హాఫ్ మొత్తం బాగా నవ్వుకుంటారు సెకండ్ హాఫ్ లో మంచి ఎమోషన్ ఉంది బ్రో నిజంగా అతను యాటిట్యూడే మొత్తం అతను మాసు గీసు మాస్క దాసు ఇవన్నీ పక్కన పెట్టేశాడు అన్ని బీరువాలేసి లాక్ చేసేసి వచ్చేసాడు ఇప్పుడు ఓన్లీ పెర్ఫార్మెన్స్ చేశాడు బ్రో సినిమాలో మాత్రం కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనుకోవచ్చు మనం ఇష్యూ గురించి ఏమంటారు ఇంకా స్టిల్ ఇంకా రన్ బ్రో ఇష్యూ అయిపోయింది బ్రో అది అది పెట్రోల్ కాదు అది రోడ్డు మీద చేయలేదు అది రోడ్డు మీద చేశారనుకోండి అది పెద్ద విషయం కాదు అది పెట్రోల్ అయితే కాదు కానీ వైరల్ అయింది న్యూస్ కానీ దానిలో ఉండేది మాత్రం జ్యూసే అల్లంకి వచ్చేంత అయింది అల్లం అల్లం మందే బ్రో ఫ్రీ బ్రో అశోకవనం మొత్తం అల్లమే ఉంది బ్రో అక్కడ ఉంది నీకు బయటికి ఎవరు కదా మనకే ఇచ్చాడు విశ్వకన్న ఇచ్చాడు అల్లం ఇచ్చాడు అందరికీ అంటే అడుగుతున్నా నీకు ఇచ్చారంటే అందరికి ఇస్తారు అందరికీ ఇవ్వరు బ్రో మనసుకి నచ్చిన వాళ్ళకి ఇస్తారు బ్రో నీకు నీకు మాత్రం అసలు నేను అంటే ఎన్ని కిలోలు ఇచ్చారు నీకు అల్లం నాకు ఇదే ఇచ్చాడు అంతే 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 దీంతోనే దీంతోనే అల్లం ఇంకంతే అల్లం మనిషి రంగు రంగు రాంచిల్లక సింగారాల సోకులు చూశానే జోక్ బాగుంది జోక్ నిజంగా బాగుంది జోక్ బాగుందా ఏంటి నచ్చుమూవీ ఫీల్ గుడ్ మూవీనా ఎంజాయ్ చేసిన ఇచ్చి పాడేసుకున్నాను న్యాచురల్ న్యాచురల్గా ఇచ్చేసిండు మాస్ ఎక్కువ తీసాడు ఇది వెర్షన్ 2 అంటే మనం మాస్గా చూసిన కంప్లీట్ క్లాస్ ఇచ్చి పాడేసుకున్నాను అంటే ఏముండదు అన్న ఏముండదు పవర్ స్టార్ ఫ్యాన్ గా చెప్పిన ఫుల్ సపోర్ట్ అన్న అమ్మా శివగామి దేవి విజయ్ దేవరకొండ సిద్ధుని మల్లిమ పాగల్ 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 శివగామి దేవి సినిమా మొత్తం మాత్రం బ్లాక్ బస్టర్ మా విశ్వక్సేన్ ఒక బాహుబలి శివగామి దేవి ఎట్లా లేపిందో అట్లా లేపేసింది మా పాగల్ శైలి దేవి గారికి దండం టీవీ 9 టీవీ 9 మొత్తానికి మొత్తానికి కంగ్రాచులేషన్స్ ఈ మూవీ హిట్ చేసినందుకు మా పాగల్ శైలి శివగామి దేవి హ్యాట్స్ ఆఫ్ సినిమా మాత్రం ఒక్క సీన్ కూడా పొరగొట్టదన్న ఫస్ట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక టెన్షన్ టెన్షన్ మీద నడుస్తుంది సెకండ్ హాఫ్ మాత్రము మీకు మటర్ ఒక ఏడుపు వచ్చేస్తుంది ఓవరాల్గా మా పాగల్ శైలి శివగామి దేవికి దండం మా విశ్వశేని లేపినందుకు ఇట్లనే ఒక చిన్న హీరోలు కాదు చిన్న హీరోలు రేపు ఒక టాప్ 10 పొజిషన్ ఉంటారు ఈ చిన్న హీరోలు ఇట్లనే లేపుతుండాలి మేడము దేవి గారు థ్యాంక్ యూ అండి మా విశ్వశేని కానీ ఇట్లా లేపినందుకు ఇంకా చిన్న చిన్న హీరో ఇట్లనే ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండాలి ఓవరాల్గా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ దేవి గారు బ్లాక్ బస్టర్ టీవీ 9 దేవి గారు సూపర్ ఏ సూపర్ అన్న మా సూపర్ సినిమా అయితే చాలా బాగుంది అసలు ఒక్క సీన్
మ్యూజిక్ మాత్రము బ్యాక్గ్రౌండ్ స్కోరు మన ఏమంటారు ఒక సీన్ ఏమంటారు ఈ మన ఒక డ్యూయట్ ఉండాలి ఒక సాంగ్ ఉండాలని ఏం లేదు. మూవీ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక సీన్ కూడా బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక టెన్షన్గా నడుస్తుంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం మనకు ఏడ్పించిన సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ థ్యాంక్స్ టీవీ 9. ఫైట్స్ అవన్నీ ఏం లేవు. మనకు లాక్డౌన్లో ఒక అంటే ఒక స్టోరీ ఉంటుంది. లాక్డౌన్లో ఒక ఇంట్లో ఇరిగితే ఎట్లుంటుంది అని చెప్పేసి ఒక సీన్ కూడా బోర్ కొట్టకుండా చేసారు. దేవి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవి గారికి ఇప్పుడు ఒక విజయ్ దేవరకొండని ఒక సిద్ధు గారిని వాళ్ళందరినీ లేపింది ఆమెనే. ఇప్పుడు మళ్ళీ లేపింది మరి బాహుబల్ల శివగామి దేవి బాహుబలి ఎట్లా లేపింది అని లేపింది. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది.